మహిళల అభివృద్ధి కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి ధ్యేయంగా ఆసరా కార్యక్రమాన్ని రూపొందించారని కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ సచివాలయం సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ నర్సారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయం సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ నర్సారెడ్డి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళలను దృష్టిలో పెట్టుకుని వారి ఖాతాలో రుణమాఫీ కింద రాష్ట్రంలో 27,200 కోట్ల రూపాయలను కేటాయించారని ఆయన అన్నారు. అదేవిధంగా మొదటి విడత సంవత్సరానికి 6,800 కోట్ల రూపాయలను డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాలలో జమ చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ ఆసరా కార్యక్రమంలో అడ్మిన్ సెక్రటరీ కౌసర్ జాన్, శానిటేషన్ సెక్రటరీ పెంచల స్వామి, డేటా ఆపరేటర్ చిరంజీవి, మహిళా కానిస్టేబుల్ మీనా, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు. స్వయం సహాయ సంఘాల బృందాల యొక్క బాధలను గమనించి ఏ విధంగా అయినా సరే ఈ యొక్క స్వయం సహాయ సంఘ బృందాలు ఆదుకోవాలని ఆ రోజే సంకల్పించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 ఏప్రిల్ 11 వరకు ఎవరికైతే రుణాలు బ్యాంకులు ఉన్నాయో వాళ్ళందరికీ రుణమాఫీ చేసే విధంగా ఒక కొత్త పథకాన్ని సృష్టించిన పథకమే వైఎస్ఆర్ ఆసరా పథకం. ఈ పథకంలో వచ్చిన లబ్ధిదారులందరికీ వచ్చిన అమౌంట్ను ఏ విధంగానే సరే వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాలి. ఇంతకుముందు వైఎస్ఆర్ చేయుత పథకం ఏ విధంగా అయితే జీవనోపాధి కోసం ఉపయోగించుకుంటున్నారో ఈ యొక్క వైఎస్ ఆసరా పథకంలో కూడా ఏదో ఒక విధంగా ఆ యొక్క వచ్చిన అమౌంట్ను ఈ యొక్క జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాలని ఈ యొక్క అమౌంట్ను ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతలుగా ఈ అమౌంట్ను వాళ్ళ యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు 11వ తేదీన మొదటి విడతగా 6,800 కోట్లు ఈ యొక్క అక్కా చెల్లెముల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్ లోపల అందరికీ జమ అవుతుంది. ఈ యొక్క వచ్చిన అమౌంట్ను ఏదో ఒక విధంగా వారి యొక్క జీవనోపాధి కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కృషి చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆశయం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అందరికీ తెలియజేయడం జరుగుతుంది.